హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఈ నైట్ వరకు ఎంత ఓట్స్ పోల్ అయ్యా అన్నది ఈ వీడియోలో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సెంటేజ్ వైజ్ కూడా చూసేద్దాం. మార్నింగ్కి ఇప్పటికీ ఓటింగ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే బిందుకైతే ఓటింగ్ ఒక లెవెల్లో జరుగుతూ ఉంది. 40% పైనే ఓటింగ్ అనేది బిందుకి జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉన్న శివకైతే 15% ఓటింగ్ వరకు జరుగుతూ ఉంది. తనైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక హమీద అయితే 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి రావడం జరిగింది. ఈరోజు గేమ్తో హమీద ప్లేస్ టోటల్గా చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇక 4th ప్లేస్లో అయితే అజయ్, 5th ప్లేస్లో మహేష్ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎక్కువ సైడ్స్లో, కొన్ని సైడ్స్లో నటరాజ్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఇక అషు, మిత్ర వీరిద్దరూ కూడా 7-8 ప్లేసెస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 9-10 ప్లేసెస్లో చూసుకుంటే శ్రవంతి, ముమైత్ వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి ఓవరాల్గా మనం ఓటింగ్ పోల్స్ చూస్తే బిందు 40% ఓటింగ్తో టాప్ 1 ప్లేస్లో ఉంది. 15% ఓటింగ్తో శివ 2nd ప్లేస్లో ఉన్నాడు. ఇక 3rd ప్లేస్లో హమీద అయితే 8% ఓటింగ్తో ఉంది. రేపటికైతే హమీదకి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక 4th ప్లేస్లో అజయ్ 7.5% ఓటింగ్తో ఉన్నాడు. హమీదకి, అజయ్కి, వీరిద్దరికీ ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నెక్స్ట్ 5th ప్లేస్లో మహేష్ 7% ఓటింగ్తో ఉన్నాడు. ఇక 6th ప్లేస్లో నటరాజ్ మాస్టర్ 6% ఓటింగ్తో ఉన్నాడు. నెక్స్ట్ 7th ప్లేస్లో అషు 5% ఓటింగ్తో ఉంది. ఇక మిత్రా శర్మ అయితే 8th ప్లేస్లో 4.5% ఓటింగ్తో ఉంది. మిత్రాకి, అషుకి కూడా ఓటింగ్లో పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. ఇక నెక్స్ట్ డేంజర్ జోన్లో ముమైత్, శ్రవంతి వీరిద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్తో కొనసాగుతూ ఉన్నారు. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీరిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.